చంద్రబాబు గారు వెళ్ళి మళ్ళీ కలుస్తారేమో, ఆ ఏర్పాటుని ఏమైనా చేసి ఉంటారేమో. ఎందుకంటే సీఎం రమేష్ బాగా క్లోజ్ అయ్యాడు అమిత్ షాకి. సీఎం రమేష్ పోల్ మేనేజ్మెంట్, ఇప్పుడు మొన్న రాజ్యసభ ఎన్నికల్లో జరిగింది కదా, రాజ్యసభలో ఇది జరిగింది కదా, బిల్లు, ఢిల్లీ బిల్లు అది, దాంట్లో ఈజీగా ఆమోదం పొందింది. అక్కడ ఆమోదం పొందినటువంటి సందర్భంలో ఆ ఫ్లోర్ మేనేజ్మెంట్ చేసింది ఇతనే, సీఎం రమేష్. ఆ సీఎం రమేష్ సుజన చౌదరి ఒక పక్కన ట్రై చేస్తున్నారు, కానీ డైరెక్ట్ గా తెలుగుదేశాన్ని కలుపుకెళ్దామని ఆ ముక్కన లేరు అధిష్టానం దగ్గర. ఆ అనే పని పవన్ కళ్యాణ్ కోఆర్డినేషన్ పని వీళ్ళిద్దరు చూస్తారు పవన్ పేరుతో. అంటే తెలుగుదేశం పార్టీ అయిష్టంగా చేరే అవకాశం ఉంటుందా బీజేపీలో ఒకవేళ పొత్తు పెట్టుకుంటే? చంద్రబాబు గారు అపారమైన ఇష్టంతో చేరతారు, కార్యకర్తలు అయిష్టంతో చేరరు, ఇది తేడా. కార్యకర్తలకి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి మధ్యన విపరీతమైన గ్యాప్ వచ్చింది. ఈవెన్ ఓటర్ మధ్యన కూడా విపరీతమైన గ్యాప్ వచ్చింది. ఈవెన్ నిన్న చంద్రయాన్ మీద నరేంద్ర మోడీని పచ్చి బూతులు తిరత పోస్టులు పెట్టింది కాంగ్రెస్ వాళ్ళు కాదు, తెలుగుదేశం వాళ్ళు, మన తెలుగు రాష్ట్రాలు. ఏ సూడో వాళ్ళు పెట్టారు, లైక్ అంటే కమ్యూనిస్ట్ మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళు, నాస్తికవాదం వాళ్ళు, లేదా ఏ ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన ప్రతినిధులు ఎవరు పెట్టారంటే ఒక అర్థం ఉంది. కానీ ఇక్కడ ఆ వ్యతిరేక పోస్టులన్నీ పెట్టినటువంటి వాళ్ళంతా వీళ్ళు, దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు తెలుగుదేశంలో రే చంద్రబాబు గారు బలవంతపు పెళ్లి చేయడానికి సిద్ధపడుతున్నారు. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు గీసిన గీత దాటని తమ్ముళ్ళు ఎందుకు భారతీయ జనతా పార్టీ విషయంలో ఇంత వ్యతిరేకత? అవసరమైతే రేపొద్దున పొత్తు పెట్టుకుంటే ఎంతమంది బయటకు వచ్చేస్తారు అన్నట్టుగా పరిస్థితి ఉంది. ఏం బయటికి రారు, ఎవరు బయటికి రారు, కాకపోతే సహకరించరా అంటే అంటే ఉంటున్నట్టు ఉంటారు పార్టీలో. పని చేస్తారు, పార్టీకి ఏమీ వదిలిపెట్టరు, బీజేపీకి పనిచేయరు, బీజేపీకి ఓట్ టౌన్ కానీ బీజేపీ వాళ్ళకి సీట్లు ఇచ్చిన చోట తెలుగుదేశం ఓట్ టౌన్ కాకుండా చూసుకుంటారు. మరి అప్పుడు ఆ ప్లేస్ లో ఓట్లు ఎవరికి వేయాలి? టీడీపీ ఓటింగ్ గట్టి వెళ్ళాలి శుభ్రంగా. వైసీపీ గెలిచినా పర్లేదు కానీ బీజేపీ గెలవకూడదు అన్నది వాళ్ళ ఫీలింగ్, అది చాలా బలంగా ఉంది. అంతేనా భారతీయ జనతా పార్టీ మీద వేరే ద్వేషం?